ముండికి పోతా ఉన్నా, మూర్ఖంగా పోతా ఉన్నా, ఇదే నా పంద, ఇదే నా కథ. నాకు ఫోన్లు కూడా రావండి, ఎవరైనా అధికారులు డబ్బులు ఇస్తామని, ఇంకోటో కొంచెం మేనేజ్ చేయండి అని ఉద్యోగాలు పోతూ ఉంటాయి కొంతమంది నా చేతుల ద్వారా. వాళ్ళను ఇంకా రేపు ఫిబ్రవరి నుంచి కొంచెం ఇంకా కొంచెం సివియర్గా పోతుంది యాక్ట్, ఎందుకంటే తప్పదండి, బతిమలాడాము, వంగపోయినాము, చెప్తా ఉన్నాము, మారండి అబ్బా, ఇంకా కొంచెం మార్పు తీసుకురండి, గతం గత వదిలేయండి దాని గురించి, ఇప్పుడు పాస్ట్ ఫ్యూచర్ అని ఆలోచించండి, కర్మసిద్ధాంతాన్ని నమ్ముకుందాం. ఈ జన్మే అనుభవిస్తారు మీరు, ఏ శిక్ష అయినా మీ పిల్లలు తగులుతుంది ఆ శాపం అని సిన్సియర్గా సీరియస్గా చెప్తా ఉన్నాను. ఆ పరిస్థితులలో వాళ్ళు వినకుండా ఉన్నారంటే నేను తప్ప దండన తప్పదండి. కానీ విజయ్ గారు సినిమాల్లో చెప్పినట్లు మనిషి అమ్ముడు పోకపోవడానికి 100 దగ్గర పడకపోవచ్చు, 1000 దగ్గరకు పడిపోకపోవచ్చు, ఒక సున్నా ఇంకో సున్నా ఇంకో సున్నా ఇంకో సున్నా పెంచుకుంటూ పోతే అక్కడ కూడా విజయ్ లొంగడ ఎప్పటికీ సున్నా దగ్గర లొంగాలి కదా. మీ ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నా, అందరికీ చెప్తా ఉన్నా, ఎప్పటికీ లొంగ నేను ఇంతే, నా బతికింతే, నా మార్పు ఉండదు. మీరు ఎన్ని ఏం చేసినా కానీ నేను ఎవడేం తినేది, అంత కడుపు కోసమేనండి అంత ఫుడ్, అంత ఇదే వాడేమి ఎక్కడున్నా కానీ ఆ కడుపు ఆకలే కదా తీర్చేది, ఇంక వేరేదని తీర్చదు కదా. నేను అదే ముందుగా చెప్తాను, నాకు ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు, మంచి చదువుకుంటా ఉన్నారు. నాకు కొంచెం దేవుని దేవుళ్ళ మా నాన్నగారి మా అమ్మగారి ఆశీర్వాదాలతో అంత ఇంత ఆస్తి పెంచుకొని ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా, ఒక ఇన్కమ్ ఉంది నాకు, హ్యాపీగా ఉన్నా. ఏం సాధించాలండి? రేపు మీరు అన్నిట్లుగా ఒక పాలిటిక్స్లోకి పోతావు అబ్బాను, ఒక 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టాలండి. ఇప్పుడు ఏం చేస్తావు అంటే నేను చేయనండి, ఇంటికాడ కూర్చుంటా, నాకు అవసరం లేదు, ఓపెన్ చెప్తాను, నాకు అంత శక్తి లేనప్పుడు నేను ఇంటికాడ కూర్చుంటా. ఇది కాదు కదండి. ఇప్పుడు మీరు యాజ్ ఏ ఒక ఇదిగా మీరు నేనేమంటున్నా, మనం ఏం పోం కదా అప్పుడే 20-30 ఏళ్ళు ఉంటాం కదా, 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా సరే మీరు నాకు పింగ్ చేయండి, ఏమండి మీరు అప్పుడు ఆ మాట చెప్పారే, ఈ రోజు ఇట్లున్నారే మీరు అని ఒక్క ఎప్పుడైనా సరే నేను గుర్తుపెట్టుకుంటా, రైట్ ట్రయలే చెప్తున్నా, నేను ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా చెప్తా ఉన్నా, నా లైఫ్ స్టైల్ ఇది, నేను ఇంతే. ఏమన్నా అనుకోండి నాకు ఇది దీంట్లో పెద్దగా ఆదాయాలు ఉండవు కూడా, వాస్తవం రేపు ఏదైనా ఆదాయాలు బాగుండే దాంట్లో పోయినా కానీ నేనైతే వాటిని అవాయిడ్ చేస్తా. సినిమాల్లో హీరోలాగా కాకుండా సమాజంలో ఉన్న రియల్లా హీరోలాగా కనిపిస్తున్నారు, కానీ నిజంగానే సినిమా హీరోల్లో ఎవరన్నా ఇష్టం అంటే బాగా ఎవరు ఇష్టం? ఇష్టం అంటే ఎవరు ఇష్టం అన్న దానికన్నా నాకేం అడగాలనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎంతవరకు ఇష్టం? ఒక యాక్చువల్గా ఒక హీరోగా అందరినీ ఇష్టపడతామండి, ఎంటర్టైన్మెంట్ చేస్తారు మంచిగా. పవన్ కళ్యాణ్ కాదండి, ఒక సినిమా హీరోను ఓ హీరో లాగానే చూస్తాం తప్ప వేరే విధంగా చూసే పరిస్థితులు నాకైతే కనపడలేదండి. ఎందుకంటే ఒక సినిమా హీరో అభిమానాన్ని చేసుకొని రాజకీయాలు చేయాలనేది కొంచెము, అంటే ఆయన వరకు సక్సెస్ ఎంతవరకు అవుతారనేది పైన పెరుమాళకి ఎరుక వాస్తవంగా. కానీ ఇప్పుడు నేనున్న మీరు అడిగిన క్వశ్చన్కు, ఒక హీరోగా మంచి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, 2.5 అవర్ కథం కేర్ అంతే. అంతేగాని ఇప్పుడు చిరంజీవి గారు ఆయన వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ డ్యాన్స్, వే ఆఫ్ కామెడీ బాగా నచ్చుతుంది నాకు, బాగా ఇష్టం కూడా. ఇట్లా రియల్ రియల్టిక్గా ఉంటుంది. రవితేజ, రామ్ చరణ్, మన రాము, ఇట్లాంటి వాళ్ళు అందరూ కొంచెం బాగా కష్టపడి పైకి వచ్చి బాగా చేసేవాళ్ళు. ఇది ఈ విషయాల్లో కొంతమంది ఎంతోమంది హీరోలు ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు సరిపోతారు కానీ రాజకీయానికి సరిపోనన్నారు, అది నో కామెంట్స్ అండి. దాంట్లో వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది, వాళ్ళు మంచి సక్సెస్ అయితే గాడ్ గ్రేస్, నథింగ్ టు వరీ. సో రానున్న రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది అంటే నో కామెంట్స్ అండి, వీటిల్లో కామెంట్ చేయలేను ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు. సరే, ఇది ఇలా పక్కన పెట్టేస్తే టీడీపీకి ఉన్న భవిష్యత్ అంతా కూడా ఆశలన్నీ పెట్టుకున్నది మాత్రం ఎన్టీఆర్ గారి మీద. నిజంగా ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీకి ఏమైనా మార్పులు వస్తాయా, లేకపోతే మనుషుల వల్ల పార్టీలు మారటం ఏంటి, అంటే పార్టీలు అధికారంలోకి మనుషుల వల్ల రావటం ఏంటి నిజంగానే ఒకసారి ఫ్యూచర్ అంటారా? నా ఇన్ ఫ్యూచర్ నాకు అనిపించింది ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే విజయ్ గారు, అది ఆల్రెడీ ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని చెప్పేసి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక అధికార పార్టీ మళ్ళీ నేను ఏదో డెవలప్ చేయడానికి వస్తున్నాను అని చెప్పటం అనేది నిజంగా ఓ లీన్ పర్సనాలిటీ నాలాంటి చిన్నోడు కూడా అర్థమవుతుంది. ఆల్రెడీ 5 సంవత్సరాలు నువ్వు చేసిన తర్వాత అసలు నువ్వు ఓట్లు అడగడానికి రాకూడదు, నిజంగా చాలా డబ్బులు మిగులుతాయి కదా వాస్తవంగా, మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు వచ్చి ఈ పార్టీ వాళ్ళు వచ్చి. కానీ నాకున్న డౌట్ ఏంటంటే, ఆ రోజున టీడీపీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన డెవలప్మెంట్ అంతా ఈ పార్టీతోనే అవుతుంది అన్నారు. ఆ రోజు కాలేదు, ఈరోజు టీడీపీ కొద్దిగా బలహీనత పడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. కానీ భవిష్యత్ ఆశాజ్యోతి అంతా కూడా ఎన్టీఆర్ గారి మీద పెట్టుకుంటున్నా ఉన్నారు.
సో దాన్ని ఏ రకంగా చూడవచ్చు? చెప్పలేమండి, పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ ఎంతవరకు ఆయన్ను ఆహ్వానిస్తారు, ఎంతవరకు ఆయన్ని తెచ్చుకుంటారు అనేది కొంచెము నిబద్ధత గల నాయకునిలాగా కొంచెం వే ఆఫ్ టాక్ కానీ కొంచెం స్పష్టంగా కొంచెం ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం ఆయనది కూడా. ఆ సందర్భాల్లో ఎంతవరకు ఆయన సక్సెస్ అవుతారు, ఎవరు వచ్చినా కానీ రాష్ట్రానికి మేలు చేయాలండి, అంతే ఏం లేదు. రాష్ట్రానికి మేలు చేయాలా, ఈ స్వార్థపూరిత రాజకీయాలకు దూరంగా నెట్టాలా, పదిమిది ఒక ఫ్యాషన్గా రండి, ఎవరైనా కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఇంకొక నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఒక అంటే వాళ్ళని అంత పెద్ద 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 లీడర్లు వాళ్ళంత పెద్ద డబ్బున్న వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళను మనం కామెంట్ చేసే శక్తి మాకు లేదు వాస్తవం. కానీ ఒక ఫ్యాషన్గా పది మందికి మేలు చేయాలా, ₹10 డబ్బులు ఖర్చు అవుతాయి, ఆ ఖర్చు పెట్టి మేలు చేయాలనే దమ్ము ధైర్యము ఉంటే రాజకీయాలకి రావాలి. అంతేగాని మేము ₹10 పెట్టాము ₹100 దంపాయాలా అనే థింకింగ్లో రావద్దండి ఎవరు కూడా, ఎందుకంటే అది శాశ్వతం కాదు, అది 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 క్షణికానందమే, సువర్ణాక్షరాలతో రాయరు, అది ఏదో పేపర్లు తిప్పుతారు అంతే మన గత చరిత్ర. కానీ మేలు చేయాలనే ఒక ఇంటెన్షన్తో వస్తేనే మేలు జరుగుతుంది, ప్రజలు బాగుంటారు, సంతోషపడతారు, మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు, మంచిగా రాజకీయం చేయగలరు ఎవరైనా. మీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మీరు పొద్దున్న నుంచి విధుల కోసం బయటకు వెళ్తారు, మీ డ్యూటీస్ నిమిత్తమై పోతారు. సో అట్లీస్ట్ ఒక పూట ఇంట్లో తినేసిపోయినా కూడా ఇంకో పూట బయట తినాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎన్నిసార్లు మీరు బయట మీ గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఫుడ్ని తిని ఎంజాయ్ చేశారు? మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఒక మార్నింగ్ లంచ్ బ్రేక్ వరకు మాకు లంచెస్ హాస్టల్స్లో స్కూల్స్లో వీటిలో ఉంటాయండి. నేను ప్రతి ఒక్క స్కూల్లో ఒక 4 స్కూల్ తింటాను, ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో 4 స్కూల్ తింటాను, ప్రతి ఒక్క గురుకుల పాఠశాలలో కొద్దిగా భోంచేస్తా, ఎక్కువ గురుకుల పాఠశాలని ఈవినింగ్ పెట్టుకుంటాను. నేను వెళ్ళినప్పుడు నేను తినేది చాలా తక్కువ వాస్తవంగా, దాని తర్వాత రూమ్కి వచ్చి నేను ఒకటి రెండు ఫ్రూట్స్ తింటా తప్ప లంచ్ ఏం, నైట్ సేమ్ అంతే, ఒక చపాతి తింటా తప్ప ఏం చేయను. ఓకే, మీకు మీరు 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 అన్నదానికి 11 మంది టీం అండి మేము, వాళ్ళకు మాకు అంతా అకామిడేషన్ అంతా గవర్నమెంట్ బిల్డింగ్స్లోనే. ఓకే, గతంలో ఎట్లెట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, నేనైతే గవర్నమెంట్ బిల్డింగ్స్లోనే ఉంటా, గెస్ట్ హౌస్లోనే, ఎవరికి బర్డన్ కాకూడదు నా ఒపీనియన్ అది. అధికారులు నాకు విందు విందు మంచిగా పెట్టారంటే నాకు దడ పుడుతుంది. ఓకే, ఏమని వాళ్ళు వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు నన్ను. అవును, ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారంటే వాడు ఎక్కడో లంచాలు కొట్టాలనే కదా మీనింగ్. అవును, అది నాకు అవసరం లేదు, నేను ఒప్పుకోను దానికి.